ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైబర్ నెట్ కేసులో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ ను విజయవాడ ఏసీబీ కోర్టు అంగీకరించింది. ఈ కేసులో సోమవారం ఉదయం 10:30 నుంచి 5 గంటలలోపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఈ నెల 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్ గడువు ఉంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. సిఐడి తరపున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఏపీ ఫైబర్ కేసులో చంద్రబాబు నాయుడు నేరుగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సోమవారం నాడు ఏపీ ఫైబర్ కేసులో చంద్రబాబు నాయుడు హాజరు కావాల్సి ఉంది. దానికి సంబంధించి వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఇదైనప్పటికీ కూడా ఆయన భద్రత ప్రశ్నల నేపథ్యంలో నేరుగా హాజరుపరచాలా లేకపోతే వర్చువల్ గా హాజరుపరచాలా అనేది అధికారులు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రేపు శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఏదైతే స్కిల్ స్కామ్ కేసులో ఈ కేసుకు సంబంధించి క్యాష్ పిటిషన్ రేపు విచారణకు రాబోతుంది. ఈ క్యాష్ పిటిషన్ రేపు చంద్రబాబుకు అనుకూలంగా వచ్చినట్లయితే మొత్తం ఈ 17A కనుక వర్తించదు ఈ కేసులో చంద్రబాబు కానీ కనుక తీర్పు వచ్చినట్లయితే ఇవన్నీ కూడా వర్తించే అవకాశం ఉండదు. ఈ కేసు విజయవాడ కోర్టు కూడా ఎలా అవసరం ఉండదని చెప్పేసి టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం బెయిల్ కేసు కూడా రేపు వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. ఈ హైకోర్టులో ఈరోజు బెయిల్ పిటిషన్ మీద కూడా వాయిదా జరిగింది. దీని మీద విచారణ జరిగిన తర్వాత ఈ నెల 17వ తేదీకి వాయిదా చేశారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే పీటీ వారెంట్ మీద ఏపీ ఫైబర్ కేసు మీద వాదనలు విన్న హైకోర్టు విజయవాడ కోర్టు న్యాయమూర్తి సోమవారం వ్యక్తిగతంగా చంద్రబాబు హాజరుపరచాలని చెప్పేసి ఆదేశించడంతో ప్రస్తుతం టీడీపీ నేతల్లో మలగొలలు జరుగుతున్నాయి. అలాగే అధికారులు వచ్చి ఇది వర్చువల్ గా చేయొచ్చా ఇత్యర్థంగా న్యాయమూర్తి ఆదేశించారని చెప్పి ఇత్యర్థంగా హాజరుపరచాలని చెప్పేసి అక్కడ సత్యపతి పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మొత్తం ఇప్పటికీ 33 రోజులుగా నారా చంద్రబాబు రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నారు. రిమాండ్ మొత్తం 33 రోజులు చేరుకుంది. రేపు ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో వచ్చే క్వాష్ పిటిషన్ ఏ విధంగా తీర్పు ఉంటుందో అనేది విచారణ ఏ విధంగా జరుగుతుందనే దాని మీద ఒక ఉత్కంఠ అయితే మేరకంగా ఉంది. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.